మొట్టమొదటి అధ్యాయం మనం చూస్తే ఎస్తేరు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం మనకి ఎస్తేరు కనబడు అక్కడ వస్తి కనబడుతుంది. మొట్టమొదటి అధ్యాయంలో ఎవరున్నారండి? వస్తి. రెండో అధ్యాయంలో మనకి ఎస్తేరు కనబడుతుంది. మూడో అధ్యాయంలో మనకు హామాన్ అనే వ్యక్తి కనబడతా ఉన్నాడు. అంటే మొదటి అధ్యాయము వస్తి, రెండో అధ్యాయమేమో ఎస్తేరు, మూడో అధ్యాయమేమో హామాన్. ఎందుకు ఈ మూడు భాగాల కింద దేవుడు అలా పెట్టాడంటే, ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఒక మనిషిని మూడు భాగాల కింద చేశాడు. మూడు భాగాల కింద మనిషి ఉన్నాడు. ఆ మనిషి మూడు భాగాల ఎలాగంటే, ఫస్ట్ శరీరం ఉంటుంది, శరీరం వస్తికి సాదృశ్యంగా కనబడతా ఉంది, శరీరం వెనుక ఆత్మ ఉంటుంది, ఆత్మ ఎస్సేరికి సాదృశ్యంగా కనపడుతుంది, ఆ యొక్క మూడవ భాగము ప్రాణం, ప్రాణంలో హామోన్గా కనబడతా ఉన్నాడు. హామోన్ అనగా మనకు తెలుసు లూసిఫర్. ఇప్పుడు ఈ మూడు భాగాలు హామాన్ యొక్క ఆధీనంలో ఉంటా ఉన్నాయి. అంటే హామాను ఏ విధంగా ప్రాణంలోకి వచ్చాడు అన్నది మనము ముందు నుంచి చూస్తా ఉన్నాం. మనకి తెసలేని పత్రిక 2:4 చూసినట్లయితే అక్కడ ఏ విధంగా హామాన్ అక్కడికి వచ్చినాడో మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి తెసలేని పత్రిక 2:4 చూసినట్లయితే, రెండవ తెసలేని పత్రిక, ఏది పూజించబడును దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నాడు. అంటే దేవుని ఆలయం ఏదంటే మనిషిని యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయం. పౌలు గారు చెప్తా ఉన్నాడు, మీరే దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరుగురా అన్నాడు. అంటే మనిషి యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయం. ఇప్పుడు దేవుని యొక్క ఆలయంలో సాతానుడు కూర్చున్నాడు. ఏది దేవుడు అనబడును, ఏది పూజించబడును, దాని అంతటిని కూడా ఎదిరించిస్తూ వాడే దేవుడిగా తనను తాను హెచ్చించుకొనిచు దేవుని ఆలయంలో కూర్చున్నాడు. వాడు పాప పురుషుడు అని అక్కడ రాయబడి ఉంది, భ్రష్టుడు అని అక్కడ రాయబడి ఉంది. ఈ భ్రష్టుడు, ఈ పాప పురుషుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే దేవుని ఆలయంలో కూర్చున్నాడు. ఈ దేవుని ఆలయంలో కూర్చుని ఇప్పుడు వాడు హామానుగా వాడు పిలబడతా ఉన్నాడు. ఇప్పుడు మూడో భాగంలో ఎవరున్నారండి? హామాన్ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం 3 హామాన్ ఎందుకు పెట్టాడంటే మూడవ భాగంలోనే హామాన్ ఉన్నాడు. యాక్చువల్ గా ఆ ప్లేస్ హామానది కాదు, ఆ ప్లేస్ హామానది కాదు. ఆ ప్లేస్ హామానది కాకపోయినా ఆ ప్రత్యేకంగా దాన్ని ఆక్రమించి ఆ భాగంలోకి వచ్చాడు వాడు. మనిషిని దేవుడు భూమిపైన ఎందుకు చేసుకున్నాడంటే, దేవుడు దేవుని యొక్క సింహాసనం పైన కూర్చుని ఆయన ఈ సృష్టిని అంతా కూడా పరిపాలించాలని ఆశించాడు. ఆయన ఈ సృష్టిని అంతా కూడా పరిపాలించాలని ఆశించాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు ప్రతి దానికి ఒక రాజధాని ఉంటుంది, ప్రతి దేశానికి ఒక రాజధాని ఉంటుంది, ప్రతి ప్రాంతానికి ఒక కేంద్రం ఉంటుంది, అలాగే ప్రపంచానికి దేవుడు ఒక కేంద్రంగా ఒక రాజధానిగా ఆదామును చేసుకున్నాడు దేవుడు. దేవుని యొక్క రాజధాని ఎవరంటే ఆదామై ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క హృదయంలో ఉండి ప్రపంచాన్ని కూడా రూల్ చేయాలైనా, ఆ ప్రపంచాన్ని రూల్ చేయడానికే దేవుడు ఒక ప్రణాళిక రచించాడు. కానీ ఏదైనా తోటలో మనకు తెలుసు, వారికి రెండు ఆజ్ఞలు దేవుడు దారి చేశాడు. మంచి చెడు తెలియజెప్పించే వృక్షఫలాన్ని పెట్టాడు, జీవవృక్షాన్ని కూడా అక్కడ పెట్టాడు. అయితే అక్కడ రెండు వృక్షాలు పెట్టి దేవుడు ఏం చెప్పాడంటే, మంచి చెడు వృక్షఫలాన్ని మీరు తిని తినుమన నిశ్చయంగా మీరు చచ్చిపోతారని చెప్పాడు. మీరు ఎల్లప్పుడూ కూడా జీవవృక్షఫలాన్ని మాత్రమే మీరు తినాలి, ఎంత మాత్రము కూడా మంచి చెడు తెలియజెట్లించే వృక్షఫలాన్ని మీరు తినకూడదని చెప్పి దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞ వారికి ఆజ్ఞను బట్టి కొన్ని 100 సంవత్సరాలు వారు జీవించారండి ఆదాము అవ్వ కూడా. వారు జీవవృక్షఫలాన్ని తింటూ కొన్ని 100 సంవత్సరాలు దేవుడితో బ్రతికారు. చక్కగా ఆదాము దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు, దేవుడితో మాట్లాడేవాడు, దూరంతో మాట్లాడేవాడు, చక్కగా సహవాసం జరిగేది, మరలా ఏదైనా తోటలోకి వచ్చేవాడు. దేవుడు కూడా ప్రతి సాయంకాల సమయంలో కూడా దేవుడు ఆదాం దగ్గరికి వచ్చేవాడు. మీరు నేను ఎలా మాట్లాడుకుంటామో అలాగే ఎదురు బదులు చక్కగా కూర్చుని ఎంత చక్కగా సహవాసం చేసేవారు ఆదాం అవ్వ.
ప్రభుత్వం వివరిస్తాడు చక్కగానే. ఆదామేమో ఈ భుజమే కూర్చునేవాడు అంట, అబ్బేమో ఈ భుజమే కూర్చునేదంట. చక్కగా భుజం మీద ఎక్కించుకుని చంటి పిల్లలాగా తండ్రి చిన్న పిల్లల్ని ఎక్కడ ఎక్కించుకుంటాడు పైన, చక్కగా ఆరాపంగా అలా ఆరాడి వారిని ఆట్లాడించడం కోసం, వారిని ఆనందింప చేయడం కోసం భుజాల మీద ఎక్కించుకుంటాడు పిల్లల్ని. అలాగే తండ్రి అయిన దేవుడు ఏం చేసేవాడంటే ఆదాముని అవ్వని చిన్న చిన్న పిల్లల కింద వారు చక్కగా ఆ భుజం మీద ఈ భుజం మీద ఎక్కించి చక్కగా సహవాసం చేసేవారు. వాళ్ళు చక్కని సహవాసం ఏదైనా తోటలో జరిగేది. అయితే ఎప్పుడైతే సహవాసం అలా జరుగుతుందో ఏదైనా తోటలో ఒక లూసిఫర్ కూడా ఉన్నాడు. ఏదైనా తోటలో ఒక లూసిఫర్ ఉన్నాడు. ఆ లూసిఫర్ పరలోకంలో యుద్ధం చేసి ప్రధాన దూతల్లో ఒక ప్రధాన దూతగా ఉన్న ఒక లూసిఫర్, దేవుని యొక్క సింహాసనం దగ్గర ఒక ప్రధాన దూతగా ఉన్న లూసిఫర్, వాడు దేవుని యొక్క సింహాసనం నాశించి వాడు ఏం చేశాడంటే దేవుని యొక్క దూతలతో అబద్ధం చెప్పి దూతలందరినీ వేరు చేసేసాడు. ఇంచుమించి 20 కోట్ల మంది దేవదూతల్ని వాడి వైపు తిప్పుకున్నాడు. ఎంతమంది అండి? 20 కోట్ల మంది దేవదూతల్ని లూసిఫర్ వైపు తిప్పుకున్నాడు. నేను మిమ్మల్ని దేవుళ్ళు చేస్తాను, మీరు దేవదూతలుగా ఉండిపోయారు, మీరు దేవదూత కాదు, నే నా దగ్గరికి వచ్చారంటే మీరు నన్ను ఆరాధన చేశారంటే నేను మిమ్మల్ని దేవుళ్ళు చేస్తాను అని ఒక అబద్ధం చెప్పి దేవదూతలుగా ఉండే స్థానాన్ని వారు చక్కగా దేవదూతలుగా చేసిన దేవుడు చక్కగా వాళ్ళు పరిశుద్ధుడు 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 అని నిరంతరం కూడా గాన ప్రతిగానాలు చేసుకుండేవారు. వాళ్ళు చక్కగా దేవునితో సహవాసం చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ చక్కగా వారి జీవితం కొనసాగుతుండేది ఉండేది. కానీ వీడేం చేశాడండి, వెళ్ళి మీరు ఎంతకాలం ఆరాధన చేస్తారయ్యా, ఈ ఆరాధన మీకు ఎంతకాలం దేవుణ్ణి ఆరాధిస్తారు, మీరు దేవుళ్ళు అయ్యే టైం వచ్చింది, నేను మిమ్మల్ని దేవుణ్ణి చేస్తాను, అందుచేత మీరు ఏం చేస్తారంటే నన్ను ఆరాధించాడు, నాకు గనక మీ ద్వారా మహిమ వస్తే నేను దేవుణ్ణి అయిన తర్వాత మిమ్మల్ని కూడా దేవుణ్ణి చేస్తాను. అక్కడ రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిగాడు లూసిఫర్. చూడండి, రాజకీయ నాయకులు ఇంటికి వస్తే చక్కగా ప్రార్థన చేసేస్తారు, ప్రామిస్ చేసేస్తాను, నేను గెలిస్తే చేసేస్తాను, నీకు ఎత్తి గెలిస్తే ఇచ్చేసేస్తానండి. అలాగా రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడిగా అక్కడ వ్యవహారం చేసేసి అక్కడ వాడు వాళ్ళందరినీ తిప్పుకోవడం ప్రయత్నం చేశాడు వాడు. హల్లెలూయా. అక్కడ ఎక్కడైతే ప్రభావం చెప్పేసాడో ఆ యొక్క ఆ వాగ్దానాలు ఆ ప్రమాణాలు కూడా 20 కోట్ల మంది దేవదూతలు నమ్మేసి అయ్యబాబు ఈయన ఖచ్చితంగా ఓటెత్తి మమ్మల్ని దేవుళ్ళు చేసేస్తాడంట, మేమందరం కలిసి లూసిఫర్ ఓటేసేస్తామని చెప్పి బలంగా ఓటేసేసారు. ఎవరికి? లూసిఫర్ కి. ఓటేసేటప్పటికి వీడు ఏం చేశాడంటే దేంటి 20 కోట్ల దేవదూతలు వాడి పక్షాన్ని వచ్చినప్పుడు వాడి కళ్ళు నెత్తిలోకి వెళ్ళిపోయింది. వాడి కళ్ళు నెత్తిలోకి వెళ్ళిపోయి వాడు ఏం చేశాడు చూడండి, ఒకసారి మనం ఒకసారి వాడిని గమనిద్దాం. ఏస్కేల్ గ్రంథం 28:11, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచ్చిన మెత్తి ఇలాగూ ప్రకటించుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమును మాదిరివి. ఎవరు ఈ తూరు రాజు అండి? పరిపూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యం గల కట్టడంగా మాదిరిగా ఉన్నాడండి వీడు. అంటే తూరురాజు ఎవరంటే ఇక్కడ లూసిఫర్ మనం ముందుకెళ్తే దానికి అర్థమవుతుంది. ఇక్కడ లూసిఫర్ దూత కోసం దేవుడు వివరిస్తా ఉన్నాడు. వీడు ఎలా ఉన్నాడంటే ఎంత పూర్ణ జ్ఞానంతో, అంటే వాడికి పూర్ణ జ్ఞానం ఉంది, వాడికి ఈ ప్రపంచం అంతా కూడా ఏ విధంగా నడిపించాలో పూర్ణ జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం లేదు కానీ పూర్ణ జ్ఞానం ఉంది. ఇప్పుడు జ్ఞానంతో నింపబడిన వాడు వాడు. సంపూర్ణ సౌందర్యంగా వ్యక్తి అంటే దూతలందరికంటే సంపూర్ణ సౌందర్యము దేవుడు అతనికి ఇచ్చాడు. అసలు లూసిఫర్ అనంత అందగాడు ఇంకెవరు లేరండి. హల్లెలూయా. అంటున్నారండి చాలా సౌందర్యవంతుడు ఈ యొక్క కట్టడానికి మాదిరిగా ఉన్నాడు. వీడు ఏం చేస్తున్నాడంటే దేవుని తోట యొక్క ఏదేనులో నీ ఉంటివి అన్నాడు. అసలు యాక్చువల్గా ఇప్పటి వరకు మనం ఆదికాండం ప్రకటన వరకు చదివితే ఏదేని తోటలో మొట్టమొదటిగా మనిషిని చేసినప్పుడు దేవుడు ఆదాముని ఎవరు తప్ప ఇంకెవరు తయారు చేసినట్టుగా మాకు కనపడదు.
ఏదేం తోటలో ఆదాము అవ్వ మాత్రమే ఉన్నారు అని ఇప్పటి వరకు మనకు తెలుసు. ఆయన కూడా సృష్టించింది. ఆయన ఎలా సృష్టించాడంటే నా రూపంలో నా యొక్క స్వరూపంలో ఒక మనిషి కలుగునటువంటి ఆదాము వచ్చాడు. ఆదాములో నుంచి దేవుడు ఆపరేషన్ చేసి అవ్వ తీశాడు పక్కనెంపు తీసి. అక్కడ ఆదాము అవ్వ ఉన్నట్టుగా మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏదేం తోటలోని తూరురాజు ఎవరు ఏదేం తోటలోకి తూరురాజు ఎలా వచ్చాడు ఇక్కడ ఏదేం తోటలో నువ్వు ఉంటివి అన్నాడు. అసలు ఏదేం తోటలోకి తూరురాజు ఎలా వచ్చాడు ఈ సంపూర్ణ సౌందర్యం కలిగిన వ్యక్తి ఈ యొక్క జ్ఞానంతో నింపబడిన వ్యక్తి ఈ తూరురాజు ఏదేం తోటలోకి ఎలా వచ్చాడు వీడు ఎలా ఉన్నాడంటే ఏదేం తోటలో మాణిక్యము గోమోదికము సూర్యకాంతమని రత్నవర్ణపు రాయి సులుమని రాయి మకరతము నీలము పద్మరాగము మాణిక్యమును అమూల్యమైన రత్నములతోను బంగారముతోను వీడికి అన్ని కూడా దేవుడు అలంకరింప చేశాడు. ఈ దూతకి ఎన్ని రాయిలు పెట్టాడు చూడండి. మాణిక్యము పెట్టాడు, గోమోదికము పెట్టాడు, సూర్యకాంతమని రత్నవర్ణపు రాయి సులుమని రాయి మకరతము నీలము పద్మరాగము మాణిక్యం ఇలాంటి అమూల్యమైన రత్నములతో బంగారముతోను వాడు అలంకరించబడి ఉన్నాడు. ఆ దూత అలంకరించబడి ఉంది. అందుకే మనం ప్రకటన గ్రంథం 17 అధ్యాయం చూస్తే ఆ ఏడు కొండల మీద కట్టబడిన స్త్రీ ఈ యొక్క అలంకరణ అంతా అలంకరించుకుని ఉంటుంది. ఆ ఏడు కొండల పైన కట్టబడిన క్రూర మృగము పైన కూర్చున్న ఎర్రటి ఘట సర్పం పైన కూర్చున్న స్త్రీ ఈ యొక్క అలంకరణ అంతా కూడా అలంకరించుకుని ఉంది. ఈ సౌందర్యవంతురాలు ఎవరు ఇంతకని? ఈ సౌందర్యవంతురాలు ఈ మేధావి జ్ఞానముతో నింపబడిన ఈ యొక్క లూసిఫరి కేరుబు ఇక్కడ ఎహెస్కేల్ గ్రంథంలో మనకు కనబడతా ఉన్నాడు. చూడండి అక్కడ ఎలా ఉన్నాడు. ఇన్ని రత్నములతోనూ బంగారములతోనూ అలంకరించుకుని ఉన్నాడు. నీవు నియమించబడిన దినమున పిల్లన గ్రోలు వాయించి వారును నీకు సిద్ధమయ్యేవి. అంటే పక్కనే వాళ్ళ వాళ్ళకుండే స్ట్రెంత్ కూడా ఉంది. వాళ్ళ స్టాఫ్ పిల్లన గ్రోవులు ఈయన విద్వాంసకారుడైన సంగీత విద్వాంసకారుడైన ఆయనకి ఇంచుమించు 14 అడుగులు రెక్క ఉంటదంట. ఆ దూతకి 14 అడుగులు రెక్క తయారు చేశాడంట. ఈ రెక్క 14 అడుగులు ఉంటది, ఈ రెక్క 14 అడుగులు ఉంటది. ఈ రెక్క ఇలా ఇప్పి ఇలాగన్నదంటే కొన్ని వేల కోట్ల సంగీతాలు అందులో నుంచి వస్తాయట. అంత పెద్ద విద్వాంసకారుడు, సంగీత విద్వాంసకారుడు అనమాట. వీడికి పిల్లల గ్రూపులు ఆవించే వాళ్ళు పక్కన ఉన్నారు స్టాఫ్. చూడండి ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసాం అనుకోండి, అసలైన ఆర్కెస్ట్రా, కీబోర్డ్ వాయించి కూడా ఒక ఆయన ఉంటాడు, ఫ్యాట్ వాయించి కూడా ఒక ఆయన ఉంటాడు, మధ్య మధ్యలో బిట్లు కొన్ని ఇస్తారు గిటార్ కి ఫ్లూట్ కి, అక్కడక్కడ మధ్య మధ్యలో కొన్ని బిట్లు ఇస్తా ఉంటారు అనమాట వాళ్ళకి. వాళ్ళు మధ్య మధ్యలో ఒక బిట్ వేస్తా ఉంటారు. అలాగా వీరికి స్ట్రెంత్ ఉంది. పక్కన కొంతమంది స్టాఫ్ ఉన్నారు వీడికి. అభిషేకం ఉంది కెరుగువై ఒక ఆశ్రయంగా నీ ఉంటివి, అందుకే నియమించి తిని నీ ఉంటివి సంచరించింటివి మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు. ఇవి చాలా యథార్థవంతుడని మళ్ళీని పాపము ఆ యొక్క వ్యతంలో ప్రవేశించినంత వరకు కూడా సాతాను చాలా యథార్థవంతుడని, చాలా యథార్థవంతుడు, చాలా మంచివాడు కూడా. పాప మతంలో లేనంత కాలం చాలా మంచితనంగా దేవుడు అతన్ని సృష్టించాడు. చాలా మంచి వ్యక్తి, యథార్థం కలిగిన వ్యక్తి. అదనమాట 20 కోట్ల మంది దేవదూతల మాత్రం పక్షాన్ని వచ్చేసారు, కళ్ళు నెత్తిమీద ఎక్కేసి 20 కోట్ల దేవదూతలు అతని పక్షాన అతని వెనక బలం వచ్చేసరికి, అతని స్ట్రెంత్ వచ్చేసరికి కళ్ళు నెత్తిమీదకి ఎక్కిపోయి అతను 17 వచనం చూస్తే నీ సౌందర్యం చూసుకుని నువ్వు గౌరవి గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకుని నీ జ్ఞానమును చేరుకుంటవి కావున
నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నేను హేళనకు అప్పగించేదను. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగు చేసుకున్న విస్తార దోషము చేత చెరుపుకుంటూ గనుక నీలోని నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. ఇప్పుడు అక్కడ పరలోకంలో దేవుడు ప్రమాణం చేశాడు, ఆ లూసిఫర్ ని అగ్నితో కలుస్తాను అంటే వాడి అంతం ఏమిటంటే అగ్ని. వాడు అగ్ని తప్ప దేనికి ఆగుతాడు? వాడి యొక్క అంతమే అగ్ని. ఎంతమంది అర్థమైందన్నమాట? ఇప్పుడు మీరు చాలా కొన్ని విషయాలు కొంచెం గమనించాలి, ఆత్మీయంగా కూడా ఆలోచించండి. నేను ఆత్మీయంగా కూడా దాన్ని అన్వయించి చెప్పదలుచుకుంటా ఉన్నాను. దాన్ని ఆత్మీయతలో కూడా మనం తీసుకెళ్లి ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క అక్షరాంశారం ఉన్న వాక్యాన్ని ఆత్మీయతలో తీసుకెళ్లినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇది బైబిల్ ఒక అక్షరాంశారంగా ఉన్న బైబిల్. ఇది మన జీవితాల్లో కదా వచ్చినప్పుడు దేవుడు ఆత్మీయంగా దాన్ని అన్వయిస్తాడు. ఎప్పుడంటే లోన మనకు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు. పరిశుద్ధాత్మ లేకపోతే దానిని మనం ఆత్మీయంగా అన్వయించుకోలేము. అందుచేత చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు ఈ లూసిఫరు అత్యంత సౌందర్యవంతమైన దేవతల్లో ఒకడు. వాడికి ఉన్న అందము, వాడికి ఉన్న జ్ఞానము, వాడికి ఉన్న ఆ యొక్క వరాలు, వాడికి ఉన్న విధ్వంసకర శక్తి, ఇవన్నీ కూడా కలిగి చాలా యథార్థముగా దేవుని సేవించాడు. దూతలందరికి ప్రధాన దూత అంటే వాళ్ళందరి చేత ఆరాధన చేపించే ప్రధాన దూత అండి. దేవుడికి ఆరాధన ఎంత ఇంపైనదో వీడికి తెలుసు. దేవుడు ఎలాంటి ఆరాధన చేత అతను నాచిమాడతాడో, ఎలాంటి ఆరాధన చేత ఆయన గొంతులేస్తాడో, ఎలాంటి ఆరాధన ఆయనకు సువాసనగా పరిమళ ద్రవ్యపు సువాసనగా ఆయనకు వెళ్తుందో సాతాను తెలుసు. వీడు సాతానుగా ఒక ముందు ఒక లూసిఫర్ దూతగా ఉన్నాడు, అప్పుడు చాలా యథార్థంగా ఉన్నాడు, చాలా నిష్కపటంగా దేవుని సేవ చేసిన వ్యక్తి. అందుకే ముందు చాలా మంది స్టార్టింగ్ చాలా అద్భుతంగా ఉంటారు, తర్వాత చూపిస్తారు రంగు వారి జీవితంలో ఏ రంగు ఉందో చాలా వారు తర్వాత చూపిస్తారనమాట. జీవితంలో ఫస్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంటారు, చాలా నీతివంతంగా మొదలెడతారు. పరిచర్య కూడా చాలా అద్భుతంగా, చాలా యథార్థంగా, చాలా నీతిగా మొదలెట్టినట్టుగా మొదలెడతారు. అసలు ఇతనంత మంచోడు లేడు, ఇతనంత ఆత్మీయతగా ఉన్న వ్యక్తి లేడు అన్నట్టుగా పరిచర్య ప్రారంభం అవుతుంది. తర్వాత ముందు ముందు సంఘం డెవలప్మెంట్ అయిన తర్వాత చూడాలి, ఆ సంఘం అంతా అతను వచ్చిలోకి వచ్చిన తర్వాత చూడాలి. అతని జీవితం అంతా కూడా అతను ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఏ విధంగా అతను ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు, ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాడు, అతని యొక్క లోనున్న ఆ గుణ లక్షణం బయట తీసుకొస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ ఏస్కేల్ గ్రంథం మనం చూసినట్లయితే సాతాను చాలా యథార్థంగా ఉన్న వ్యక్తి, చాలా మంచిగా ఉన్న వ్యక్తి, చాలా నిష్కపటంగా ఉన్న వ్యక్తి. కానీ ఇతను ఎప్పుడైతే 20 కోట్ల మంది దేవదత్తలు ఇతని పక్షానికి వచ్చారో, ఇతనికి ఓటేశారో, ఇతను వెంటనే బలాన్ని చూసుకుని వాడి యొక్క సౌందర్యాన్ని చూసుకుని వాడికి వాడే గర్వించి దేవుని యొక్క సింహాసనానికి ఊరుకోవడం సిద్ధపడ్డాడు. హల్లెలూయా. దేవుని మహిమకొలును గాక. ఇప్పుడు వీడి యొక్క గుణ లక్షణాలు ఏ విధంగా ఎవరిలో ఏ విధంగా పనిచేస్తున్నాయనేది మనం మనుషుల్లో చూడాలి. ఈ లూసిఫర్ ఎప్పుడైతే ఆ విధంగా గర్వించాడో, దేవుడికి విరోధంగా తిరిగాడో, యుద్ధం చేశాడో, అక్కడ మిఖాయేలుకి సాతానుకి లూసిఫర్కి ఎప్పుడైతే అక్కడ భయంకరమైన భీకరమైన యుద్ధం జరిగిందో, ఆ యుద్ధంలో సాతాను యొక్క దూతలు కూడా ఓడిపోయిన వాళ్ళు ఎక్కడ ఉండాలంటే చాలా పరలోకంలో ఉండడానికి వీల్లేదు, పరలోకంలో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ ఓడిపోయిన వ్యక్తిని ఏం చేశారంటే సాతాన్ యొక్క దూతను కూడా భూమి మీద దోసేసాడు దేవుడు. మిఖాయేలు భూమి మీద గిట్టేశాడు. భూమి మీద గిట్టిన మరుక్షణము భూమి మీద కట్టికిన పిలాములో వారిని బంధించేశాడు. యూదా పత్రికలో చదివితే మనకు అర్థమవుతుంది. యూదా పత్రికలో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టకుండా వారిని ఎక్కడ బంధించాడంటే కటిక బిలంలో బంధించాడట. కటిక బిలంలో బంధించాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే పాతాళంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు పాతాళంలో వెళ్ళిపోయారు. అయితే వీరికి అక్కడ ఎవరున్నారంటే అధిపతిగా పాతాళంలో, ఒకసారి మనం ప్రకటన గ్రంథం చదువుదాం. ప్రకటన గ్రంథం
19:11 పాతాలపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు హిబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు గ్రీకు భాషలో వాని పేరు అపొల్లయోను అని పేరు వీడు పాతాలపు దూతగా ఉన్నాడు వీరెవరో ఒక సాతానే వీడు లూసిఫర్ అని అన్నాడు వీడికి పేర్లు ఉన్నాయి హిబ్రీ భాషలోనేమో వాడి పేరు అబద్దోను అని గ్రీకు భాషలో పేరేమో అపొల్లయోను అని పేరు సాతానికి ఈ లూసిఫర్ ఒక పాతాలపు దూతగా ఉన్నాడు ఇప్పుడు పాతాలపు దూతగా ఉండి పాతాలపు దూతగా వాడిని చేశాడు కాబట్టి పరిమాణాలన్నీ కూడా తిరిగి అధికారానికి ఉంది యాన్ వింటున్నారా పరిమాణాలన్నీ తిరిగి అధికారానికి ఉంది ఎన్ని పరిమాణాలు ఉన్నాయండి ఎన్ని పరిమాణాలు ఉన్నాయి ఏడు పరిమాణాలు ఉన్నాయి ఏడు పరిమాణాలు అంటే ఏడు ఏడవ పరిమాణం ఉన్న దేవుడు ఉన్నాడు ఆరో పరిమాణంలో పరిశుద్ధులు ఉన్నారు ఐదో పరిమాణంలో వీడు ఉన్నాడు యాక్చువల్గా వీడు ఏడవ పరిమాణంలో ఉందామని పరలోకంలో ప్రణాళిక రచించాడు ఏడవ పరిమాణంలో దేవుడు ఉండే ప్లేస్ ని పాతాళంలో దేవుడు పెట్టేసి వీడు పరలోకంలో ఉందనుకుంటున్నాడు అక్కడ కాళ్ళు చిన్న రాళ్ళు మధ్యలో వాడున్నాడు ఏఎస్కెల్ గ్రంథంలో ఏం చెప్పిందండి కాళ్ళు చిన్న రాళ్ళు పైగా ఉన్నాడు కాళ్ళు చిన్న రాళ్ళు ఎవరో కాదు ఆ అగ్ని రగులు చిన్న రాళ్ళు ఎవరో కాదు ఆ సజీవమైన రాళ్ళు ఏదో కాదు దేవుని కుమారులై ఉన్నారు దేవుని కుమారులు కుమార్తెల పైన ఉన్నాడు వాడు వాడు ఎల్లప్పుడు కూడా ఆ రాళ్ళు మధ్యన సంచరించాలని స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆ కాళ్ళు చిన్న రాళ్ళు మధ్య పైన దేవుడు ఉన్నాడు ఆ దేవుడు కింద వీడున్నాడు వీడికి పిల్లలు ఉన్నారు వీడి స్థానం ఎలా ఆలోచించాడు దేవుడికి ప్రజల మధ్యలో దేవుడు ఎందుకు దేవుడు తీసి పక్కనట్టయితే నేను ఆ స్థానంలోకి వెళ్ళిపోవచ్చు ఇంకా నేను సర్వాధికారం ఈ ప్రజలపై కలిగి ఉంటాను అని చెప్పేసి వీడు ఏం చేశాడంటే దేవుడికి పైగా ఉండడానికి స్థానం కోరాడు కానీ దేవుడు ఏం చేశాడంటే పరిమాణాలు ఏర్పాటు చేసి దేవుడేమో ఏడవ పరిమాణం ఉన్నాడు కాళ్ళు చిన్న రాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలేమో ఆరో పరిమాణం ఉన్నారు వీడిని ఐదో పరిమాణం పెట్టేశాడు ఐదో పరిమాణం ఏంటండి పాతాళం ఇప్పుడు పాతాళంలో గెంటేశాడు మాట ఇప్పుడు పాతాళం దారితే సైన్స్ ఉంది సైన్స్ వెనక వెలుగు ఉంది వెలుగు వెనకాల పదార్థం ఉంది పదార్థం వెనకాల కాలం ఉంది ఇప్పుడు ఏడు పరిమాణాలు ఉన్నాయి ఏడు పరిమాణాలు పైన దేవుడు నివాసం చేస్తా ఉన్నాడు వీడు పైన ఉండాలని నివాసం అనుకుంటున్నాడు వీడు కానీ వీడు ఎప్పుడైతే దేవుడు పరలోకం నుంచి కిందకి పాతాళంలో ఐదవ పరిమాణంలో గెంటి వేశాడో ఇప్పుడు వాడు ఆ ఐదవ పరిమాణంలో ఉన్న ఐదవ పరిమాణం కింద ఏమున్నదండి ఐదవ పరిమాణం కింద ఏముంది సైన్స్ ఉంది సైన్స్ అంటే ఆల్మోస్ట్ మనకు కనబడేది కొంత కనపడతా కొంత కనపడదు ఈ నాలుగు పరిమాణాలు మనకు కనబడతాయి కాలము వెలుగు పదార్థము సైన్స్ మూడు నాలుగు కనబడుతున్నాయి మనకి కాలం అంటే మనం కాలం లెక్కేస్తున్నాం ఈ రోజు రేపు ఎల్లుండు అవతల ఎల్లుండి అని కాలం లెక్కేస్తున్నాం పదార్థం అంటే మనం పట్టుకున్నది కనబడుతుంది మనకి హల్లెలూయా తర్వాత సైన్స్ సైన్స్ అంటే కొంత కనపడతా కొంత కనపడదు మనకి చూడండి ఇక్కడ సచిన్ టెండూల్కర్ ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాడు చిరంజీవి కూడా ఇక్కడే చెప్పలేస్తున్నాడు మనకు కనపడతలేదు ఎక్కడెక్కడో లైవ్లు జరుగుతున్నాయి అన్ని కూడా మనకి ఏం కనపడతలేదు చాలా మంది పాస్టర్లు చాలా చోట్ల మీటింగ్లు ఇట్టేస్తున్నారు ఎక్కడో కువైట్ లో మీటింగ్లు జరుగుతున్నాయి ప్రతి చోట మీటింగ్లు జరుగుతున్నాయి కానీ ఇక్కడ మనం సెల్ ఆన్ చేసి యూట్యూబ్ ఆన్ చేసి వచ్చేస్తున్నాయి అవునండి ఎలా వచ్చేసినాయి అవన్నీ కూడా ఇక్కడ యూట్యూబ్ ఆన్ చేసి ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తం చూసేస్తున్నాం ఇక్కడ ఎలా వచ్చేస్తుంది అవన్నీ కూడా తరంగాల ద్వారా వస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మన చుట్టూ కొన్ని వేల రకాల తరంగాలు ఉన్నాయి ఈ తరంగాలని మన చుట్టే ఉన్నాయి ఇక్కడ మనం హలో అంటే ఫోన్ లో కోవిడ్ లో వెళ్ళిపోతుంది అన్నమాట ఎలా వెళ్ళిపోతుంది అది తరంగాల ద్వారా వెళ్ళిపోతుంది అంటే ఎంత స్పీడ్ గా తరంగాలు ప్రయాణం చేస్తున్నాయి అంటే మన చుట్టూ ఎన్ని తరంగాలు తిరుగుతున్నాయి మన బుర్ర ఖరాబ్ కూడా కారణం అదే మెంటల్ లో కూడా కారణం అదే ఆ తరంగాలన్నీ మన చుట్టూ పెట్టేస్తే ఒకసారి తీదా తీరంగా తలపడి తగ్గదు చూడండి స్లోగన్ వెళ్తాను కొన్ని విషయాలు గ్రహించాలని మనం చేస్తా ఉన్నాము ఇప్పుడు ఇది అవదు సాయంత్రం దీన్ని కంటిన్యూ చేస్తా జాగ్రత్తగా మీరు పట్టుకోండి ఇప్పుడు వీడు ఐదో పరిమాణంలో ఉన్నాడు ఐదో పరిమాణం కింద భూమి ఉంది ఇప్పుడు ఈ భూమిలో ఏదైనా తోట పెట్టాడు దేవుడు ఏదైనా తోటలో వీడు
ఈ ఐదో పర్వణ నుంచి ఆరో పర్వణలోకి వెళ్ళిపోతాడు, ఆరో పర్వణ నుంచి ఏడో పర్వణలోకి వెళ్ళిపోతాడు, ఏడో పర్వణ నుంచి నాలుగో పర్వణలోకి వచ్చేస్తాడు, నాలుగో పర్వణ నుంచి ఒకటో పర్వణలోకి వచ్చేస్తాడు, అన్ని పర్వణాలు కూడా తిరిగేస్తాడు. తిరుగుతాడండి. ఒకసారి యోగితో మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఏడో పరిమాణంలో వెళ్ళిపోయాడు, ఏడో పరిమాణంలో వెళ్ళిపోయాడు. దేవుడు అన్ని ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. నేను భూలోకంలో అటు ఇటు తిరుగుతూ వచ్చేసాను అన్నాడు. అటు ఇటు తిరుగుడు ఎవడండి? లూసిఫర్. అడిగి స్థిరమైన నివాస స్థలం ఉండదు. వాడు అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, ఎటైనా తిరుగుతాడు వాడు. అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం ఎక్కడికి వెళ్ళొచ్చావండి నేను పరలోక భూలోకంలో అటు ఇటు తిరిగి వచ్చాను అన్నాడు. సరే అక్కడ భూలోకంలో నా యోగు ఉన్నాడు చూసావా? మొత్తం అందరూ చూశాను, నీ యోగును కూడా చూశాను. నువ్వు అంతా కంచేసేసావు కదా సుడిదరు, కానీ నాకు ఎంతగా అవకాశం లేదు. అందరు నా జీవిలో ఉన్నారు కానీ యోగ అక్కడ లేడు. ఎందుకంటే ఆయన చుట్టూ నువ్వు కంచేసారు. ఏదంటే ఆ కంచిన దాన్ని నేను వెళ్ళకపోతున్నాను. దేవుడు నాకు మహిమ కొరను గాక. నా ప్రేమని దేవుని బిడ్డలారు, దేవుడు మీకు కంచేసాడంటే మిమ్మల్ని దాటి దెయ్యం రాలేదు. దేవుడు మీకు కంచెయ్యాలి. అదే యేసుక్రీస్తు యొక్క రక్తపు వలయం. ఆ రక్తపు వలయం దాటి వాడు రాలేడు. కానీ ఆ రక్తపు వలయము దేవుడు వేసినట్లుగా మన ప్రవర్తన ఉంటే, మన జీవితాలు ఉంటే, ఖచ్చితంగా దేవుడు దాని చుట్టూ ఒక వలయం కప్పుతాడు. హల్లెలూయా. అయితే అటు ఇటు తిరుగుతున్నాడు వాడు. వీడు ఏడు పరిమాణాలు కూడా తిరిగేస్తాడు. అన్ని పరిమాణాలను కూడా వెళ్ళగలుగుతాడు వీడు. ఎందుకంటే వాడికి అధికారం ఉంది, వాడికి అధికారం ఇచ్చాడు దేవుడు. వాడు దేవుడు అధికారం ఇచ్చాడంటే రిటర్న్ తీసుకోడండి. దేవుడి యొక్క గుణలక్షణం ఏంటో చెప్పండి. దేవుడి యొక్క గుణలక్షణం ఏంటంటే ఎంత చెడ్డోడైనా సరే, ప్రాణం తీసేసే వ్యక్తి అయినా సరే, దేవుడు ఏదైనా ఇచ్చాడంటే మనం రిటర్న్ తీసుకోడు. హల్లెలూయా. ఆయన ఇవ్వడండి, తీసుకోడండి. ఆయన చాలా వరాలు ఇచ్చేసాడు లూసిఫర్, పాపం పడిపోకముందు. చాలా వరాలు ఇచ్చేసాడండి. బాసల వరాలు ఇచ్చాడు, ప్రవచన వరాలు ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఏమండి, మొత్తం అన్ని కూడా ప్రపంచ నెల లీడ్ చేయలేదు. జ్ఞానం ఉంది, జ్ఞానం ఇచ్చాడు, యథార్థత ఇచ్చాడు. ప్రతిదీ కూడా మొత్తం అంతా కూడా మనం వాడు కలిగి ఉన్నాడు. భూమి మీదకి అయితే దేవుడు తోసేసాడు, కూడా సత్యం తీసుకోలేదు, దేవుడు తీసుకోలేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుడు తీసుకోలేదు కనుక ప్రపంచం అంతా ఏడు పరిమాణాలు తిరిగే శక్తిని కొనదు కనుక, దేవుడు ఎప్పుడైతే పరలోకంలో యుద్ధం జరిగిందో లూసిఫర్ కింద తోసేశాడో, ఇక్కడ ఏం జరిగిందంటే ఆ దేవుడు భూమి మీదకి వచ్చి ఆదామును అవను తయారు చేసుకుని సృష్టించుకుని ఈదెన్ తోటలో పెట్టుకున్నాడు. దేవుని యొక్క అసలైన ప్రణాళిక ఏంటంటే, ఇప్పుడు ఆ యొక్క ఆదాము ద్వారా యేసు క్రీస్తును భూమిపైకి తీసుకురావాలి. మొట్టమొదటి ఏదైన తోటలో మొట్టమొదటి కుమారుడు ఎవరండి? మొట్టమొదటి కుమారుడు ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలండి. ఏదైన తోటలో ఎవరు వింటున్నారా? ఇక్కడే ఉన్నారు కదండి, ఉన్నారు నలుగురే. ఖచ్చితంగా మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే కొంచెం ఎదురుగెళ్తుంది, మీకు యూజ్ అవుతుంది. ఆమెన్ చెప్తే మీకు యూజ్ అది, ఆ యొక్క విశ్వాసం లోపలికి వస్తుంది. ఆమెన్ చెప్తే సీక్రెట్ ప్రవక్త చెప్తున్నాడు, దాన్ని మీకు చదివినిపిస్తాను అప్పుడు.